బాబు పూతరగొట్టు గారికి, అలాగే వేదికని అలంకరిస్తున్న డిసిసిబి చైర్మన్ రెడ్డమ్మ గారికి, సహదేవ రెడ్డి డిసిసిబి. నడిపోతున్న ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ పెట్టి, అలాగే ఒక దయచేసి వేదికను కొద్దిగా కొంతమంది దిగితే బాగుంటుంది. ప్లీజ్ సహకరించాలని కోరుకుంటున్నాం. చిల్లు పడిందా, నేల ఈనిందా అన్నట్టుగా తండోపతండాలుగా నాలుగు మండలాల నుంచి విచ్చేసినటువంటి నా సోదరులు, సోదరీమణులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మన ఆహ్వానాన్ని మన్నించి అటు ఎంపీ గారు, ఇటు మాకు మంత్రి గారికి ఈ నియోజకవర్గంలో 35 సంవత్సరాలు గెలుస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఆయన్ని మేము ఆ రోజుల్లో ఏమయ్య నాయుడో అనేవాళ్ళు. మాకు తెలిసినంత ఎక్కువగా ఆయన గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకు ఆయన గురించి మొదలు పెడుతున్నానంటే, ఆ రోజుల్లో అంటే 73లో ఆయన కుంచిత స్వభావం, కుటిల నీతి ఏమాత్రం తగ్గలేదు. వయస్సు భయపడే కొద్దీ 10 మందికి మంచి చెయ్యాలన్నటువంటి ఆలోచనతో, సేవా దృక్పథంతో ఎంతో బాగా ప్రజల సేవలో నిమగ్నమవ్వడం మానేసి, చూస్తున్నారు కదా, 1000 కోట్ల రూపాయలు తిని ఎక్కడ తీసుకెళ్ళి పెట్టుకుంటారో, ఏం చేస్తారో పైన ఒకడున్నాడు జవాబు చెప్పుకోవాలి. ఎక్కడా ఉన్న పిఏ 2000 కోట్ల రూపాయలు కుంభకోణంలో ఇరుక్కున్నాడంటే, ఇక్కడున్నటువంటి పిఏల గురించి మనం తవాలా వద్దా అని అడిగిన ప్రతిసారి మీరు ఎంత చక్కగా చప్పట్లు కొట్టారని వింటూ ఉన్నా. మనం విచారణకు ఆదేశించడం జరిగింది. అవన్నీ కూడా పెద్దిరెడ్డి అన్న దగ్గర తీసుకొని వెళ్ళిన నెక్స్ట్ మినిట్ అవన్నీ మనకి జరిగిపోతా ఉన్నాయి. వీటన్నింటిలో ఎన్ని కోట్లు బయటపడినాయి అనేది మనకి తెలుస్తుంది. ఉపాధి చేసి 2000 కోట్లకు పైగా ఆయన ఆస్తులు ఉన్నాయని బయటపడింది. కుప్పంలో ఉండే మాజీ సీఎం పిఏ కూడా మనం ఇలాంటి ఐటీ దాడులు చేపిస్తే ఇంక ఎన్ని కోట్లు బయటపడతాయి అనేది మనం చూడాల్సిన విషయం. అది ఇంత కుప్పం ఒక గత ముఖ్యమంత్రి నియోజకమైనటువంటి కూడా కనెక్టివిటీ లేని విలేజెస్, ఇంకా ఎన్ని ఊర్లకు రోడ్లు లేని విలేజ్లు ఎన్ని ఉన్నాయని మనకు తెలిసిన విషయమే. 35 సంవత్సరాలుగా కుప్పం ప్రజల ఒక కోరిక, మున్సిపాలిటీ చేయాలన్నటువంటి ఒక కోరికని చేయలేనటువంటి దత్తమ ముఖ్యమంత్రి ఇంతకుముందు పనిచేస్తున్నాడు మనకి. మన ముఖ్యమంత్రి వచ్చిన 6 నెలల్లో కుప్పంని మున్సిపాలిటీగా చేసి
ఆ మున్సిపాలిటీ చేయడానికి మన మంత్రి వర్యులు ఎంత కష్టపడినారనే విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే. దానికి అన్నకి మన రెడ్డప్ప అన్నకి పెదిరేనన్నకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శాశ్వత అన్న దయచేసి కూర్చోండి అన్న దయచేసి. మీ అందరి అభిమాన మనందరి అభిమాన నాయకుడు శ్రీ చంద్రమౌళి గారు ఈరోజు ఈ సమావేశానికి అతిథులుగా ఇచ్చేసిన మా శాసనసభ్యులు చిత్తూరు జేఎంసీ శ్రీనివాసులు గారు, పలమనేరు మన మీ అందరికీ చాలా సన్నిహితుడు మీ పక్క నియోజకవర్గము వెంకటేగౌడ్ గారు, మనపల్లి శాసనసభ్యులు చాలా బాగా మాట్లాడారు, నవాజ్ బాషా గారు, పూతలపట్టు శాసనసభ్యులు ఈరోజు నా కోరిక తీర్చాడు. ఈరోజు అనేక పర్యాయాలు నేను కేసీఆర్ తమిళ్లో పేస్తూ ఉంటే వద్దునా వద్దునా అనేవాడు ఈరోజు ఆయన తమిళ్లో మాట్లాడాడు. మన ఎంఎస్ బాబు గారు మీ అందరికీ చిరపరిచితులు. ఈ చిత్తూరు పార్లమెంట్ సభ్యులు మా సోదరులు శ్రీ రెడ్డప్ప గారు, చిత్తూరు సెంట్రల్ బ్యాంకు అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డమ్మ గారు, గోగల్ అశోక్ కుమార్ గారు వారు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా గంగమ్మ టెంపుల్కు అధ్యక్షుడుగా ఉన్న పార్థసారథి గారు, జాకీర్ గారు, మండల్ కన్వీనర్ మురుగేష్ గారు. ఈరోజు కుప్పం రావడానికి ముఖ్యంగా కారణం ఎన్నికలైన తర్వాత మన ప్రభుత్వం వచ్చింది, ఎవరు కూడా మంత్రి రాలేదు, ముఖ్యమంత్రి రాలేదు అని మీరు అనుకోకూడదని చెప్పి మేము రావడం జరిగింది. మేము వచ్చినా రాకపోయినా భారత్ సారథ్యంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులన్నీ కూడా ఇస్తా ఉన్నామని మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు దాదాపు మా శాఖ నుంచి వారు 5 కోట్ల చిల్లర తాగునీటికి అడిగితే నేను 10 కోట్లు ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తాను. ఈ రోడ్లకు సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఈరోజు మీకందరికీ కూడా ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇవ్వడానికి, ఆ భూమిని చదును చేయడం కానీ, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కానీ ఇలాంటివి కట్టడానికి మొత్తానికి ఇప్పటికే మనం 82 కోట్ల పైన ఇవ్వడం జరిగిందని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఇంకా కూడా భరత్ ఎంత అడిగినా కూడా మా శాఖలో ఏ ఇబ్బంది లేకుండా ఏ కటింగ్లు లేకుండా పూర్తిగా ఈ 5 సంవత్సరాలు కూడా ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు భరత్ మన చంద్రమౌళి గారు వచ్చినా రాకపోయినా నిరంతరం మీకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారంటే మీరు అందరూ కూడా వారిని దీవించాలా ఆశీర్వదించాలా అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. నిన్న మొన్న చూశారు మన శాఖకు సంబంధించిన చేశారు, మీరు ఆ సోషల్ ఆడిట్ చూస్తే మీకు తెలుసానని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎన్నికల ముందు, మన ఊర్లో కూడా చెప్పారు, ఇక్కడికి కూడా వచ్చారు, నేనే ఆయన ఎంబడి వచ్చాను. ఆ రోజు కూడా చెప్పాడు నవరత్నాల గురించి, ఆ రోజు కూడా మేనిఫెస్టో గురించి చెప్పాడు. ఈరోజు మీరు చూస్తే దాదాపు 90% హామీలన్నీ కూడా అమలు పరిచాడు ఈ సంవత్సరం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒకవేళగా 25 లక్షలు ఇండ్లు కట్టించేది ఇంకా మొదలు కాలేదు. ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు ఈ 25 లక్షల పట్టాలు ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా వాటిలో 4 వంతులు గృహాలు నిర్మించి 4 సంవత్సరాల్లో పూర్తిగా గృహాలన్నీ కూడా నిర్మించి ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా నాకు ఇల్లు లేదు అని ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుందని మీకు మనవి చేస్తా ఉన్నాను. అర్హులైన వారందరికీ
సాచురేషన్ మోడ్ అంటే ఎంత మంది అర్హులు ఉన్నారో అంతమందికి ఇవ్వడమే సాచురేషన్ మోడ్ అని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్య ఉన్నదానికంటే లేని దానికంటే ఎక్కువగా మసిపుచ్చి మారేకాయ చేసి మా పెన్షన్లన్నీ పోయినాయి, రాష్ట్రం అంతా మొత్తం పోయినాయని చెప్పి చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. పెన్షన్లన్నీ కూడా నా ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పాడు, మీరు పత్రికల్లో కూడా చూసింటారు, పెన్షన్లు క్యాన్సిల్ చేయలేదు. రీవెరిఫికేషన్ కోసం కొన్ని పెన్షన్లు ఏవైతే ఇది ఏవైతే మంజూరయ్యాయో వాటిని అన్నింటినీ కూడా 2 రోజుల్లోనే 98% ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్న పెన్షన్లు 52,97,283 అయితే ఇప్పుడు 54,68,322 పెన్షన్లు ఎక్కువగా ఇవ్వడం జరిగిందని మనవి చేస్తున్నాను. ఈరోజు వెరిఫికేషన్ లో పాత పెన్షన్లు ఏదైతే మీకు డబ్బులు వస్తా ఉన్నదో వాటన్నిటికీ కూడా కలిపి 481,418 పెన్షన్లకు రీవెరిఫికేషన్ కు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆర్డర్ చేసిందని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ నెలలో ఇవన్నీ కూడా వెరిఫికేషన్ అయితే తిరిగి 45 వారందరూ ఇంకా కొత్తగా 1,25,447 కొత్త పెన్షన్లకు కూడా అప్లికేషన్లు వచ్చాయి. ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి అర్హులైన వారికి అందరికీ కూడా గత నెలది ఈ నెలది కలిపి 2 నెలల డబ్బులు కూడా రేపు నెల 1వ తేదీ ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. దీనిపైన అనుమానాల అవసరం లేదు. మీరు తెలుగుదేశం వారు చెప్పేది విన్నక్కర్లేదని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. రేషన్ కార్డులు మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాను. ఎవరైతే మీ కుమారులకు కానీ పెళ్లిళ్ళు అయింటాయో వాళ్ళందరికీ సపరేట్ గా రేషన్ కార్డు తీసుకోండి. లేకపోతే అందరికి కలిపి ఒకే ఇల్లు వస్తుంది, ఒకే రేషన్ కార్డు వస్తుంది, అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అర్హులైన వారందరూ కూడా సపరేట్ గా రేషన్ కార్డులు తీసుకోండి అని చెప్తా ఉన్నాను. రేషన్ కార్డులు కూడా ఇచ్చినా కొన్ని ఏదైనా నీకినా వాటిని కూడా రీవెరిఫికేషన్ చేపించి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. నవరత్నాలు మన మేనిఫెస్టో అని చెప్పి ఇందాక చెప్పాడు మన వాళ్ళు 600 అబద్ధాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో అని చెప్పి ఆ మేనిఫెస్టోనే కనపడకుండా వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా వెబ్సైట్ లో కూడా లేకుండా పోయింది. ఆ విధంగా కాకుండా మన ముఖ్యమంత్రి ప్రతి మంత్రిని ఆదేశించాడు, మీ సచివాలయంలో మీ ఆఫీసులో తప్పనిసరిగా మేనిఫెస్టో ఉండాలా, నవరత్నాలు ఉండాలా, ప్రతిరోజు కూడా అవి వాటి అమలు గురించి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఏదైతే చెప్పాడో మేమందరూ కూడా తూచా తప్పకుండా పాటిస్తా ఉన్నాం. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కేవలం 2 పేజీల మేనిఫెస్టో నవరత్నాలు కాకుండా ఈ 2 కూడా పూర్తి స్థాయిలో ఈరోజు అమలు చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరంలోనే అంటే ఎక్కడైనా ఉందా ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా మొదటి సంవత్సరంలోనే 100% హామీలన్నీ కూడా అమలు పరిచారా అని నేను అడుగుతా ఉన్నాను. మరి అదే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మా పొంగునూరు కూడా మున్సిపాలిటీనే మీకు అందరికీ తెలుసు, 37 ఏళ్లకు ముందర అయింది. కానీ పొంగునూరు కుప్పం కంటే చిన్నదని మీరు గుర్తించాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. పలమేరు కానీ పుత్తూరు కానీ నగిరి కానీ ఇవన్నీ కూడా కుప్పం కంటే చిన్నవైనా కూడా అవన్నీ కూడా మున్సిపాలిటీలు చేస్తే ఎందుకు కానీ చంద్రబాబు నాయుడు ఈ పట్టణం మీద మనసు పెట్టలేదు అని ఆలోచన చేయాల ఈ కుప్పం పట్టణ వాసులందరూ కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకా తాగునీటికి చాలా ఇబ్బంది ఉంది. యువకుడు ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నాడు, 5 కోట్లకే ఇచ్చాడు, మరి ఇంకా ఎక్కువగా ఉంటుంది. కుప్పం పట్టణంలోనే కాదు మండలాలలో కూడా తాగునీటికి చాలా ఇబ్బంది ఉంది. అంచేత మనం తప్పకుండా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి 10 కోట్లు ఇచ్చాను, ఇంకొక సంవత్సరం కూడా 10 కోట్లు ఇస్తాను. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి ట్యాప్ వాటరు, ట్రీటెడ్ వాటరు, దాన్ని అంతా కూడా
ఏమి కూడా దాంట్లో లేకుండా డబ్ల్యూటీపీలు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ట్రీట్ చేసి మనకు స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. కొన్ని టెండర్లు కూడా పిలుస్తా ఉన్నా మంది కూడా రేపు సంవత్సరం తీసుకునే అవకాశం ఉందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రాజెక్టు చాలా మంది అడుగుతారు పాపం, నేను కూడా మా ఇరిగేషన్ మంత్రిని తీసుకొచ్చి నేను ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆలారంతా కూడా తిరిగాము, ప్రాజెక్టు కట్టాలని భావించాము, టెండర్లు కూడా పిలిచాము, మధ్యలో ఆగిపోయాయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అది కూడా మీరు గమనించాల, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టులో స్టే కూడా తీసుకొచ్చింది దీని మీద అని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా పరిష్కరించుకొని పాలన ప్రాజెక్టును కూడా ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మంత్రి నీళ్లు కూడా ఏదైతే పూర్తి కాకుండా ఉందో కాలువ పూర్తి చేసి కుప్పంకు హంత్రి నీళ్లు కూడా తీసుకొస్తాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, ఎన్నికల ముందు నేను చెప్పిన మాట కాదు, తప్పకుండా అది జరుగుతుందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఇందాక రెడ్డమ్మ గారు చెప్పారు 3 క్యాపిటల్స్ అని చెప్పి, చంద్రబాబు నాయుడు ఏమో చంద్రగిరిలో ఓడిపోయి కుప్పంకు వచ్చి ఓటమి లేకుండా ఇన్ని పర్యాయాలు మీ దగ్గర ఓట్లు వేసుకొని గెలిచి మనకు రాయలసీమకు అన్యాయం చేస్తూ రాయలసీమలో క్యాపిటల్ పెట్టకూడదు, విశాఖపట్నంలో పెట్టి అక్కడ కూడా మన మాదిరి పేదవారంతా కూడా ఎక్కువగా ఉన్న ప్రాంతం అభివృద్ధి చెందని ప్రాంతము మరి అక్కడ క్యాపిటల్ పెట్టకూడదు, మరి కేవలం అక్కడ ఉన్న వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన 10 గ్రామాలకు కోసం అక్కడ క్యాపిటల్ పెట్టాలని పోరాటం చేస్తా ఉన్నాడంటే ఏమాత్రం మన అందరి మీద ఆయన ప్రేమ ఉంది, ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంది, మీరు ఆలోచన చేయాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ చర్య తీసుకున్నా అది ప్రజల కోసం చేస్తాడు, చంద్రబాబు నాయుడు ఏ చర్య తీసుకున్నా అది స్వార్థంతో చేస్తాడు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారికి సంబంధించిన వారందరికీ కూడా భూములు కొనిచ్చి అక్కడ హైటెక్ సిటీ కట్టారు హైదరాబాద్ లో, వాళ్ళందరూ 1000 కోట్ల అధిపతులు అయ్యారు. అదే మీ ప్లాన్ తో ఈరోజు ఇక్కడ కావాల్సిన వారికంతా భూములు కొనిపెట్టి అది ఒక క్యాపిటల్ అని చెప్పి అడవిలో పెట్టారు. రోజు చింతిస్తా ఉంటాం మేము ఆ క్యాపిటల్కి పోయి రావాలంటా ఉంటే మంత్రులుగా పోవాలి కదా, తప్పదు కదా. అందుచేత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రజల కోసం, ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వారికి సంబంధించిన వ్యక్తుల కోసం, ఆ భూములను అమ్ముకోవడం కోసం అని మీకు మనవి చేస్తా ఉన్నాను. మా రెడ్డప్ప గారు మీ రుణం తీర్చుకునే విధంగా పాత్రికేయులందరికీ మీడియా వారికి వారే డబ్బులు ఇచ్చి ప్రెస్ క్లబ్ను కట్టడానికి శంకుస్థాపన కూడా చేశారు. తప్పకుండా వారిని ఎప్పుడు కూడా అభిమానించే విధంగా మా మీద ఏమి రాయకపోయినా ఆయన మీద వార్తలు అయితే పూర్తిగా బాగా రాయని చెప్పి మనవి చేస్తా. ఇంకా మా కొత్త ఒకటి కొరవుంది, మా చంద్రమౌళి గారు నేను మా నియోజకవర్గంలో పాదయాత్ర జరిగేటప్పుడు వారు మీ అందరితో కలిసి చాలా మంది వచ్చారు, ఆ రోజు చెప్పారు నేను నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు నువ్వు చంద్రమౌళికి మంత్రి పదవి ఇస్తా అని అనౌన్స్ చేయాలా అని చెప్తే వారు మాట్లాడకుండా పాలమంద అనే గ్రామంలో అనౌన్స్ చేశారు. అదేవిధంగా ఏ మీటింగ్లో చెప్పినా కాబోయే మంత్రి అని చెప్పారు. మన దురదృష్టం ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు, ఆ రోజు కనీసం నామినేషన్ వేయడానికి వచ్చిందా కూడా మనం ఈరోజు ఈ పరిస్థితి లేదు. తప్పనిసరిగా ఆయన మంత్రిగా ఉంటాడు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము కలిసి కట్టుగా ఇక్కడ చేసి మీ అందరి రుణం తీర్చుకుంటాం. ఏదేమైనా ఈరోజు మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఆయన్ను క్యాబినెట్ హోదాలో తీసుకురావడానికి వారం రోజుల లోపల ఒక జీవో వస్తుంది ఆయన పనుల్లో కూడా తప్పకుండా క్యాబినెట్ మంత్రి కాకపోయినా క్యాబినెట్ హోదాలో ఆయన ఉంటాడు, క్యాబినెట్ మంత్రులకు దీటుగా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.
ఇప్పుడు అలాంటి స్కూల్లోని మళ్ళీ పునఃప్రారంభించి ఆ స్కూళ్లను నాడు నేడు ప్రోగ్రామ్ కింద సెలెక్ట్ చేసి ఆ స్కూళ్లకి ప్రత్యేకంగా నిధులు కేటాయించి కనీస వసతులు కల్పిస్తున్నారు. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు పెద్దరేంటంటే చిత్తూరు అని నేను చెప్పుకుంటూనే ఉన్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం. నాది 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నటువంటి ఒక వ్యక్తి నియోజకవర్గం అనేటువంటి ఈ కుప్పంలో మొట్టమొదటిగా ఈ నియోజకవర్గంలో దాదాపు ఈ కుప్పం మండలంలో 100,000 ఓట్లున్నా ఇంతవరకు మున్సిపాలిటీ చేయలేదు. కానీ ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిగా ఈరోజు మున్సిపాలిటీ చేయబోతున్నారు అంటే అభివృద్ధికి ఒక అడుగు ముందేసినట్టే అని కూడా తెలియజేస్తా ఉన్నా. మీకు నిజంగానే కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా 30 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు, 14 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీ ఊళ్ళలోకి ఏదైనా వచ్చారా? కనీసం మీ కష్టాలు సుఖాలు చూశారా? ఎవరైనా అడిగారా? కేవలం కుప్పంలో గెలవాలి, కుప్పం ఓట్లు కావాలి, కుప్పంలో పోటీ చేయాలి, కుప్పం ప్రజలు ఓట్లు వేయాలి. అయ్యా, కుప్పానికి మాత్రం నువ్వేమీ చేయకూడదు. తర్వాత డైరెక్టర్లు అందరూ కలిసి ఉదయకాంతి నమ్మ పెద్దరెడ్డి రామచంద్రయ్య గారు అవును నమ్మ కడవులు ఎందుకు సోడన్నా இன்னைக்கு நம்மளுக்கு ஒரு நல்ல மனத்தில் இங்க ஒரு இந்த மாதிரி ப்ரோகிராமுக்கு அவர் உங்ககிட்ட வந்திருக்கிறாருன்னா உங்களை தேடி வந்திருக்கிறார். உங்களுக்கு கஷ்டம், உங்களுக்கு நல்ல வேலை செய்யறது கூட இந்த அவகாசம் கொடுத்த குப்பத்தினர்கள் எல்லாருக்கும் வணக்கம் தெரிஞ்சு செலவு பண்ணிக்கிறார். ஜெய்தரன்.